సో ప్రస్తుతం అయితే మనం ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరే ఉన్నామండి. వెహికల్ కి సంబంధించిందండి, నిన్న కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ఆమోదం జారీ చేశారు, టీఎస్ నుండి టీజీకి మార్వడం జరుగుతుంది. సో నాతో పాటు ఉన్నటువంటి అమ్మాయిది, తనకు వెహికల్ ఉంది. సో ఆ వెహికల్ లో తనకి ఏపీ ఉందా, టీఎస్ ఉందా, బట్ ఇప్పుడు టీజీకి ఫార్వర్డ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. మీ పేరు? నా పేరు శ్వేత. ఎక్కడ ఉంటారు? నేను బేగంపేటలో ఉంటాను. బేగంపేటలోనా? సో మీ బండికి ఇప్పుడు అంటే ఏపీ అని ఉందా లేకపోతే టీఎస్ అని ఉందా? నా బండి పైన టీఎస్ ఉంది. టీఎస్ ఉందా? సో మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి మనకి నిన్న ఆదేశాలు జారీ చేశారు కదా టీజీ అని చెప్పేసి, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? నో ఐడియా. సార్ మీ పేరు? నా పేరు ప్రకాశం. ప్రకాశం, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ యూనివర్సిటీ. ఎక్కడ ఉంటారు సార్? నారాయణగూడలో ఉంటా. సో మీ వెహికల్ కి ఏపీ అని ఉంటుందా, టీఎస్ అని ఉంటుందా? సో ఇప్పుడు నిన్న మనకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం టీఎస్ నుండి టీజీకి మార్వాలని చెప్పేసి చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి దాని మీద మీ ఉద్దేశం మీరేం చెప్తారు? ఓకే, ఎందుకంటే టీఎస్ అంటే ఒక్కోసారి తమిళనాడు స్టేట్ అనుకోవచ్చు మామూలుగా, కాబట్టి ఏంటంటే టీజీ ఉంటే బెటర్, స్పెసిఫిక్గా తెలంగాణ స్టేట్ అని ఉంటుంది. తెలంగాణ అని ఉంటే మామూలుగా కొత్తగా ఉంది కదా, టీజీ అంటే తెలంగాణ ఇది వస్తుంది. తమిళనాడు ఎట్లా పెట్టుకున్నారు టీఎన్ అని, అట్లా పెట్టుకోవచ్చు. సో అంటే మార్పు చేయడం అనేది మంచిది అంటారా మీ ఉద్దేశపూర్వకంగా? మార్పు చేయడం అంటే ఏం లేదు, మళ్ళీ అన్ని నంబర్ బోర్డులు మార్చుకోవాలి, మళ్ళీ మొత్తము ఏమంటారు వీళ్ళకు ఆర్టీఐ వాళ్ళకి అప్లై చేసుకోవాలి, అదొక పెద్ద ప్రవాసం, పెద్ద పని అది. యాక్చువల్గా వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తే మంచిదే, కానీ బోర్డులు అయితే రాపించుకోవాలి, బట్ వాళ్ళు ఆటోమేటిక్గా చేయాలి. వచ్చి అప్లై చేసుకో అంటే మొత్తం ఇక్కడంతా వెహికల్స్ వచ్చి నిలబడితే అదొక పెద్ద పని అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ ఉండేది. నా పేరు కిషోర్ అండి. అంటే మీ బండికి ఉన్నటువంటిది ఇప్పుడైతే మాకు టీఎస్సీ కనిపిస్తుంది, మీకేమైనా చెప్పారా మళ్ళీ టీజీకి మార్చుకోవాల్సింది? ఏం చెప్పలేము. ఏం తెలుస్తుంది? ఏం తెలుసు? ఏం లేదు. షోరూమ్ లో పోతే నంబర్ వస్తుందని చెప్పారు, అంతే. తీసుకోవాలి. గవర్నమెంట్ ఇది అప్పుడు టీఎస్ అని మార్చిండ్రు ఏపీ నుండి, ఇప్పుడు టీజీ మార్చిండ్రు. ఏదైనా మనం ఫాలో కావాలి కానీ దానికి ఎగనెస్ట్ ఏం చేస్తాం. అంటే మార్పిడి చెందడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండే అనుకుంటున్నారా? ఏముండకపోవచ్చు, గవర్నమెంట్ రూల్ కదా అది. జీవో వస్తుంది. జై రేవంత్ రెడ్డి. మీ పేరు? పునీత్. పునీత్ గారు, ఈ కార్ మీద లేకపోతే మీరు? మా కంపెనీది. ఎక్కడ మీ కంపెనీ? మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి జూబ్లీ హిల్స్, మా బ్రాంచ్ వచ్చేసి బోయిన్పల్లి. సో ప్రస్తుతం నిన్న కేంద్రంకి సంబంధించినటువంటి ఆదేశాల ప్రకారం అయితే టీఎస్సీ నుండి మనకి టీజీకి చేయడం జరుగుతుంది కదా, అంటే ఇప్పుడు కస్టమర్స్ మీ దగ్గరికి ఎలా వచ్చి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? ఎందుకంటే నెంబర్స్ ప్లేట్ మీ దగ్గర దాదాపుగా చాలా మంది తీసుకుంటుంటారు కదా. అవును. దాని మీద మీరేం చెప్తారు? అది గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ కాబట్టి మనం ఏం చేయలేము. మనం ఇప్పుడు వద్దంటే వాళ్ళు ఆపలేరు కదా, దాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. ఆల్రెడీ జీవో పాస్ అయింది కదా, వాళ్ళ ఇష్టం. ఇక అంటే ఇప్పుడు కొంతమంది పాత వాళ్ళు మీ దగ్గర తీసుకున్న వాళ్ళు వచ్చి ఒకవేళ మాకు కంపల్సరీగా టీజీనే కావాలి అని అంటే మళ్ళీ మీరు అంటే మీరు ఎలా వాళ్ళకి ప్రాసెస్ ఎలా చేస్తారు? అంటే అది గవర్నమెంట్ నుంచి ఇంకేం రాలే కాబట్టి మనం ఏం చెప్పలేము. గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాన్ని బట్టి మనం చేయగలుగుతాం కదా. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినాక, వన్స్ రిజిస్ట్రేషన్ అయినాక అది అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు ఏపీ ఉంది, ఇంతకుముందు అది అట్లనే ఉంటుంది ఏపీ అని. వాళ్ళు టీఎస్ చేసుకోలేరు కదా. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏపీ ఉంటుంది, టీఎస్ ఉంటుంది, రోజుకు 1000 రూపాయలకు వస్తుంటాయి, 1000-1500 వస్తుంది. నిన్న మనకి కేంద్ర ప్రభుత్వం నుండి ఏంటంటే టీఎస్ నుండి టీజీకి ఆ ప్లేట్లు రిజర్వేషన్ మీకున్నటువంటి ఇప్పుడు నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి మార్చుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. మరి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు నడిపిస్తే అయిపోతాయి కదా. టీజీ ఏంది, టీఎస్ ఏంది, ఇది ఉందిగా బాగానే ఉంది. ఇది కేపీ లేదు మనకు, ఏపీ ఉండి, ఏపీ తీసేసి మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం అని ఆయన పెట్టుకుండు. ఇప్పుడు మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన టీజీ అని చేస్తాను ఈయన అంటుంది. ఇది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజకీయాలు కాబట్టి. నష్టపోయిందంటే మార్చుకోవాలంటే మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి లైన్లు కట్టుడు, ఆర్టీ ఆఫీస్కి రమ్మనుడు, ఆ నెంబర్ ప్లేట్లకు వాళ్ళు వేసినందుకు ఇవన్నీ మళ్ళా ప్రాసెస్ ఉంటేనే ఉంటాయి. లేదు ఇది నడుచుకుంటా అంటే ఏం లేదు, ఇవి బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. అంటే ఇబ్బంది పడతారంటారా దీనివల్ల? ఇబ్బందే కదా. ఇప్పుడు టీజీ మారిస్తే ఇబ్బంది కంపల్సరీ. ఇక వీళ్ళు ఆయన టీఆర్ఎస్ అని పెట్టిండు, ఈయన టీజీ అని పెడితే
మళ్ళీ వచ్చి ఈ నెంబర్ ప్లేట్లు ఖచ్చితంగా మార్చుకోవాలి. మేము వాళ్ళు వచ్చి ఇచ్చేది ఏం లేదు, ఆర్టీ ఆఫీస్కి రావాలి, మళ్ళీ అన్ని ప్రాసెస్ చేసి మార్చుకోవాలి.